Shiva Shiveti 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 Vam Bhava Bhaveti 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 Vam Hara Hareti 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 Vam Bhajamana Shivameva Nirantaram Bhajamana Shivameva Nirantaram Namaste Namaste Mahadeva Shambho Namaste Namaste Dayapurna Sindho Namaste Namaste Prapannatma Bandho Namaste 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 Mahesha Namo Mahadbhyor Shubhyogur Bhyo Namaha Gajanana Shadanana Samita Sri Lalita Mahat Tripura Sundari Uma Maheswara Swamine Namo Namaha అక్కడ మంత్రం అంటే ఏమిటి, స్వరూపం అంటే ఏమిటి, స్వభావం అంటే ఏంటో తెలియక ఇవి అక్షరాలు కూడికనుకుంటున్నారు. మంత్రాలంటే ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే అలాగ మైకుల్లోను ఫోనుల్లోను మైకులు అంటే గుర్తొచ్చింది. ఈ మైకులు గోళం పెరిగిపోతుందండి, బాధ బాధ. మనం ముందు మాని ఇంకోళ్ళు మానమని చెప్పాలి. ఆలయంలో మొన్న ఎక్కడో వింటూ ఉన్న గాలిలోంచి గణపతి మూల మంత్రంతో హవనం చేస్తున్నారు మైకులో. ఎవడికి కావాలండి, గణపతికి కావాలా, చెయ్యండి హవనం. గుడి ప్రాంగణంలో ఉన్న వాళ్ళకి వినబడాలి, కానీ రోడ్ల మీదకి వినబడుతుంటే ఎవరు ఏ స్థితిలో ఉంటారో వింటారు, మరొకటి తిట్టుకుంటాడు కూడా. అంతేకాదు వాడు అనుకరిస్తాడు, వాడి స్వాహా స్వాహా అంటే వాడు వెక్కిరిస్తూ అనుకరిస్తారు. అప్పుడు వాడికి ఉపదేశంలో కూడా మంత్రం చేసిన పాపం రాదా? కనుక మీ అందరికీ చెప్పడం ఏంటంటే, మీ వీధిలోంచి మన మతపు గుడులు కానీ ఇతర ప్రార్థనా మందిరాల నుంచి కానీ ఒక్క సౌండ్ బయటకు వచ్చినా వెళ్ళి ఆపమని చెప్పండి. ఇందులో పరుపు తప్పేమీ లేదు. ఎందుకంటే ఎందుకంటే అనవసరంగా కూడని శబ్దాలు బయటకు ఎలా వినపడకూడదు, మంచి శబ్దాలు కూడాను అడ్డదిడ్డ పరిస్థితులు వినకూడదు. శాస్త్రంలో ఏది చెప్తే అది చేయండి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చెప్తున్నవాడు శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాడని దయచేసి గ్రహించండి. ఇక్కడ సంప్రదాయ విరుద్ధంగా చెప్పకూడదు. సంప్రదాయ విరుద్ధమైన మాట నా నోట పలికించకమ్మా అని తల్లికి దండం పెట్టి వేదిక మీద కూర్చుంటాం కనుక సంప్రదాయ సమ్మతమైన మాటలే ఇక్కడ చెప్తున్నాం. మంత్ర మర్యాదలు కాపాడాలి, ఇది చాలా అవసరం. నామజపాలు చేసుకోండి, పాటలు పాడుకోండి, మీ ఇంట్లో మీ ఇల్లు మీ గుళ్ళో మీరు, రోడ్ల మీదకి. ఎందుకంటే ఆ సౌండ్లు పక్కన పడి పిల్లాడు చదువుకుంటుంటాడు, ఇంకెవరో ఆరోగ్యం బాగులేక బాధపడతారు, వాడు ఎవరు చెవులు నొప్పి వచ్చి తలనొప్పి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇంతమంది ఉన్నారు కనుక చెప్తున్నాం, వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్రజల్ని బాగు చేయగలిగే మతం పేరు హిందూ మతం. ఇది తెలుసుకోండి. అంతేగాని మతాలు మనుషులు మనుగడికి ప్రమాదకరంగా మారరాదు. ఎవరి మతం వాళ్ళు పాటించండి, ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకండి. ఇంకొకడిని ఎందుకు రుద్దడం, వాడిని ఎందుకు బాధ పెట్టడం? నీ ప్రార్థన నువ్వు చేసుకో ప్రతివారం, నీ ప్రార్థన చేసుకో ప్రతివారం. మన గుళ్ళలో ప్రతిరోజు ప్రార్థనలు జరగనియండి. ఎవరి గుళ్ళో వాళ్ళు వాళ్ళ మత ప్రాంగణాలు వారికి వినబడేట్టు చేయండి. మహామంత్రాలు మైకుల్లోంచి, సెల్ ఫోనుల్లోంచి, బజర్ సౌండుల్లోంచి, కార్ బ్యాకింగ్ సౌండ్లు ఇవి ఉండకూడదు. జపం చేసుకోండి, నామస్మరణ చేసుకోండి, మీ ఇష్టం వచ్చే నామసంకీర్తన మీ రింగ్ టోన్గా పెట్టుకోండి, మహామంత్రాలు మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఇక్కడ ఇది చెప్తూ గృహే జపం సమం విద్యాత్, గృహంలో చేసింది సమము. గోష్ఠే శతగుణం విదుహు, గోశాలలో చేస్తే బందరిట్లు బలం. కానీ స్వానుభవంతో చెప్పాడు, క్యాన్సర్ రోగంతో ఉన్నాడు 82 ఏళ్ల వ్యక్తిని 20 రోజుల్లో పోతాడని క్యాన్సర్ స్పెషలిస్ట్లు అందరూ చెప్తే గోమూత్ర అర్క్ ముప్పూటల పద్ధతిగా పుచ్చుకుంటే అతడు బాగుపడ్డమే కాకుండా అంతవరకు తిండి తినలేని వాడు 7 రోజుల్లో తిండి తిన్నాడు, ఆ 20 రోజులు 4 రోజులు దాటిపోయి ఏళ్ల తరబడి ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడ ఇలాంటి సత్యాలు పిల్లలు తెలుసుకోవాలి. ఇవి యూనివర్సిటీల్లో చెప్పట్లే, ఎక్కడా చెప్పట్లేదు. అద్భుతమైన ఋషి జ్ఞానం అంతా పోగొట్టుకున్నాం. ఋషులు ఏ దేశంలో పుట్టారో ఆ దేశంలో పోయింది, అది బాధ. కనుక గోశాలంటే శివుడికి ఇష్టం కనుక గోమాత గురించి చెప్పుకున్నాం. ఒక గోవు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జపం చేస్తే అది ఎంత ఫలితమో చూడండి. ఇక్కడ ఇళ్లల్లో గోవులు లేని దుస్థితి వచ్చాం, అసలు గోశాలలు ఏంటండి, ఇంటికొక్క ఆవు ఉన్న భారతదేశం కనీస సంఖ్య ఎలా అయిపోయింది మనకి. సరే మొత్తానికి గోమాతలు వర్ధిల్లుగాక. అయితే మనం గోమాతల్ని హింసిస్తున్నది పరమతస్థులు అంటాం, కానీ ఆ మన సోదర సమానులైన వాళ్ళు కాదండి, వాళ్ళకి అవి అమ్ముతున్నటువంటి హిందువులు. ఇవి తెలుసుకోండి. ఇక్కడ అనేక కవేళాలు నిర్వహిస్తున్నది వాళ్ళు, ఇది స్టాటిస్టిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. కనుక రైతుకు గోవు ప్రయోజనం చెప్పండి. పాలు అనేది ఇవ్వని గోవైనా సరే అది అక్కడ ఉంటే చాలు, గోమయం గో జలం సంపదనిస్తుంది, గోవున్న చోట లక్ష్మీ నిలయం. ఇది రైతులకు చెప్పండి. వాటితో పండించే పంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, శతాయుష్యనిస్తాయి. కనుక గోవు బ్రతుకున్నంత కాలం మనల్ని కాపాడుతుంది కనుక గోవుని కాపాడుకునేవాడు క్షేమంగా బ్రతుకుతాడు.
ఇది మత విషయం కాదు, విజ్ఞాన విషయం. ఆ విజ్ఞానం కలిగిన హిందూ ధర్మానికి నమస్కారం చేసుకుంటూ గోశాలలో జపం చేస్తే శతగుణం, పుణ్యారణ్యంలో చక్కని తోటలలో జపం చేస్తే 1000 రెట్లు ఫలం, పర్వతముల్లో పుణ్యనది తీరాల్లో చేస్తే 1000 రెట్లు ఫలం, అలాగే వేదవేత్తల సన్నిధిలో చేస్తే దానికంటే గొప్ప ఫలం వస్తుందయ్యా. సూర్యుని ఎదురుగా నిలబడి జపం చేస్తే గొప్ప విశేషము, అగ్నిహోత్రం దగ్గర చేస్తే కనీసం దీపం వెలిగించేనా చేయాలి. ఇంట్లో దీపం వెలిగించినది జపం చేయరాదు తెలుసుకోండి, కనీసం దీపం వెలిగించి ఒక పండు పెట్టి జపం చేయాలి. అలాగే దేవతా సన్నిధి, గురువుల సన్నిధిలో చేయడం వీటన్నిటికంటే గొప్పది, 1000000000 రెట్లు ఫలితం ఇస్తున్నది అని చెప్తూ అపవిత్రుడై శుద్ధుడి కాకుండా ఏడుస్తూ జపం చేయరాదు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అంటే జపం చేస్తూ ఆనంద బాష్పాలిస్తూ అది యోగం అది కాదు. ఎవడో ఏదో అన్నాడని తలుచుకుని ఏడుస్తూ జపం చేస్తే మానేయండి అంతే. అందుకే జపాలు మానేశానండి ఎందుకు ఆవిడ అంటే ఏడవడమే బాగుందనమాట. ఏడుపు మాని జపం చేయాలి కానీ జపం మాని ఏడవకండి దయచేసి. అంతేకాదు క్రోధంతో జపం చెయ్యరాదు, మదంతో జపం చెయ్యరాదు, అలా ఆకలి పెట్టుకుని జపం చేయరాదు, అలాగని శుభ్రంగా కడుపు నిండా తినేసి జపం చేయకూడదు. ప్రాతకాలంలో చక్కగా జపం చేయాలి అది ప్రధానం చెప్పడం ఇక్కడ. ఆకలి తీవ్రత పెరిగినంత స్థితికి వెళ్ళకూడదు. అందుకే భోజనం చేసిన తర్వాత కూడా కొన్ని గంటల విరామం ఇచ్చి ఆ తర్వాత మిగిలిన సాధనలు చేయమని చెప్పారు. అలాగే తుమ్ము ఆవలింత ఇవి వస్తే మాత్రం మంచిది కాదన్నాడు. అయితే మరేం చేయాలి జపం మానేయాలా? అంటే తుమ్ము ఆవలింత జరిగిన వెంటనే చేయవలసినది ఆచమనం చేయాలి. వెంటనే నీతో ఉన్న నన్ను ధ్యానించాలి. మర్చిపోకండి ఎవడు చెప్తున్నాడు, అమ్మవారితో ఉన్న శివుణ్ణి ధ్యానిస్తే ఆ దోషం పోతుంది, ఇది ప్రధానం. అదేవిధంగా దగ్గర ఏదైనా వెలుగు కనబడితే వెంటనే దండం పెట్టినా పోతుంది అన్నాడు. అంటే అయితే సూర్యభగవానుడు లేకపోతే అగ్నిహోత్రుడు లేకపోతే దీపం, జ్యోతింషిచ ప్రపశ్యేద్వా కురియాద్వా ప్రాణ సంయమం, ఈ విధంగా చేయాలి. అలాగే శునకము చూస్తూ ఉంటే జపం చేయరాదు. దుష్టులు మైలలో ఉన్నవాళ్ళు మొదలైన వారు అక్కడ ఉంటే జపం చేస్తే దేవతలు రారు. అలాంటి వాళ్ళు పెట్టిన కూడు తిని జపం చేసే వాళ్ళకి ఎప్పుడో దేవతలు వదిలేశారు, వాళ్ళు ఆపోజిట్లు పట్టుకున్నారని తెలుసుకోండి. ఇక్కడ ఇవి శాస్త్రాలు ఉన్నవి చెప్తున్నాను, ఇదంతా సైన్స్. దాని గురించి వినయం ఓపిక ఉంటే దానికి ఒక పాఠం చెప్పుకుందాం ఇప్పుడైనా సరే మొత్తానికి. అలాగే కూర్చునేటప్పుడు కూడా ఎలాగా లేస్తూ నడుస్తూ పరుగెడుతూ ఇలా జపం చేయరాదు. వీధుల్లో కూర్చుని జపం చేయరాదు, అపవిత్ర స్థానాల్లో చేయరాదు, చీకట్లో చేయరాదు, కాళ్ళు చాచుకుని జపం చేయరాదు, కుక్కుటాసనంలో జపం చేయరాదు, ఇది బాగా తెలుసుకోండి. అలాగే బండి మీద ప్రయాణం చేస్తూ పడుకుని జపం చేయరాదు, ఆందోళన ఉన్న సమయంలో జపం చేయరాదు. ఇవి నియమాలనైనా ఈ నియమాలు సాధ్యమైనంత వరకు పాటిస్తూ సదాచారంతో సచ్ఛీలముతో జపం చేసుకోవాలి అని చెప్తూ ఇంకొక రహస్యం చెప్తున్నాను వింటావా అన్నాడు. వినడానికే ఉన్నాను నేను వాచి చూసుకోను అందు పార్వతీదేవి. జ్యోతింషిత ప్రపశ్యద్వా కురియాద్వా ప్రాణ సంయమం, ప్రసార్య కాళ్ళు చాచుకుని కుక్కుటాసనంలో జపం చేయరాది. చెప్పేవి అన్ని మంత్రాలకి వర్తిస్తాయండి, ఇది విష్ణు మంత్రాలకి అదే. ఎందుకంటే ఇవన్నీ ఒకే వేదం నుంచి. హిందూ మతంలో ఎన్ని దేవతలను పూజించినా అదంతా కలిపి హిందూ ధర్మం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అందరికీ ఇదే వర్తిస్తున్నది, ఇది సామాన్య నియమములని చెప్పాలి. అలా ఆందోళనతో ఉన్న మనస్సుతో జపం చేయరాదు. ఇన్ని మాటలేలా సదాచారం శుద్ధపడదు, ఎంతో జపం చేయాలి. మరొక రహస్యం చెప్తున్నాను విను అన్నాడు. రహస్యమన్యద్ వక్ష్యామి గోపనీయమిదం ప్రియ, ఎవరు పెడితే వాళ్ళు చెప్పకమ్మా అన్నాడు. ఆవిడ ఆయన ఇలా చెప్తే నేను చెప్పేస్తున్నానండి, ఏం చేస్తాం అంటే పక్కన కూడా ఇవి చెప్పినా యోగ్యులైన వాళ్ళు చేస్తారు తప్ప అందరూ చెయ్యలే, ఇది కూడా గ్రహించుకో, శ్రద్ధ కలిగి వినాలి. ఇది గట్టిగా చెప్తూ అందుకే మహామంత్రాలు తేలిగ్గా అందరికి ఇచ్చేయకూడదు. అందరూ తరించిపోవాలండి, నిజం అందరూ తరించిపోవాలి, మందులు పంచి పెడతారండి ఎవడైనా, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు చెప్తున్నాడు సదాచార విహీనస్య, అటువంటి వాడికి అంత చెప్పగా ఇవ్వనకూడదండి. కానీ సదాచారములు లేవే ఎలా తరిస్తాను బాధపడితే మాత్రం వాడిని సంస్కరించవచ్చు ఎవరికైనా. అయితే కలియుగంలో మాత్రం విశేషించి పెద్ద నియమాలు పాటించకుండా ఫలింపజేసే మంత్రం పంచాక్షరియే. అలాగే ఇందాక చెప్పిన మాత్రం సామాన్యములు పాటించాలండి. ఇక్కడ పెద్ద పెద్ద కఠోర తపస్సులు కాకపోయినా ఇవి కనుక ఇందాక చెప్పినవన్నీ సామాన్య నియమాలు, అందరూ పాటించవలసినదే. కానీ కొంతకాలం కూర్చుని జపం చేసిన తర్వాత వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా పంచాక్షరి చేస్తే తరించిపోతాడు, ఇది రహస్యం అండి. గురువు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే గురువు దగ్గర మంత్రం తీసుకున్నా కనీసం మండల కాలం కఠినంగా కూర్చుని సాధన చేసి ఆ తర్వాత జపం చేస్తున్నంతసేపు ఇంత నియమాలు పాటించి జపం పూర్తయిన తర్వాత నిత్య వ్యవహారాల్లో మనం సంచరిస్తూ ఉన్నా తిరుగుతున్నా మనస్సులో జపం చేసుకోవచ్చు. దేంట్లో బాహ్యంగా అనకూడదు,
మనస్సులో జపం చేస్తేనే ఈ నియమం వర్తిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చేసుకోవచ్చు అనేది మానసిక జపానికి మాత్రమే. గాయత్రి మంత్రానికి కూడా నియమంలో ఇదే చెప్తారు. కానీ మాలగా కూర్చొని నువ్వు పద్ధతిగా నియమంగా కొంత చెయ్యాలి కనీసం, తర్వాత ఇది. అంతేగాని పొద్దుట్లో వచ్చి నిలబడి చేశానండి అసలు కూర్చొని చేయలేదంటే కూడదు. ఉపదేశం పొందిన తర్వాత మాత్రం రోజులో కొంతసేపు కూర్చొని నువ్వు సాధ్యమైనది జపం చేసుకుని ఆ తర్వాత ప్రయాణంలో ఉన్నా నడుస్తూ ఉన్నా కూర్చున్నా నిరంతరం మనస్సులో చేయాలి. అది ఇక్కడ ఇది ప్రధానం. మానసికం మాత్రమే నిత్యకాలాల్లో చేయాలి. అదే కానీ బహిష్ఠులు మొదలైన స్థితుల్లో మానసికం కూడా కూడదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అప్పుడు విడిచిపెట్టాలి మిగిలిన సమయాల్లో మాత్రమే. అప్పుడు ఎలాగంటే గచ్చత స్థిష్టతో వాపి స్వేచ్ఛయా కర్మ కుర్వత అసుచేర్వా సుచేర్వాపి మంత్రోయం నచ నిష్ఫల. ఇది స్వామి చెప్పిన మాట. నడుస్తున్నా కూర్చున్నా అనాచారవతాం, ఆచారాదులు తెలియకపోయినా చెయ్యకపోయినా అని లేదు తెలుసుకోండి, తెలియకపోయినా అలాగే మర్యాదల నియమాలు తెలియకపోయినా ఎక్కడున్నా సరే ఈ మంత్రాన్ని మనస్సులో మననం చేసుకున్నవాడు తరించిపోతాడు. సర్వకాల సర్వావస్థల్లో మంత్రం మనలో ఉండాలయ్యా అని చెప్పి ఈ మంత్రానికి మూడు రూపములు ఉంటాయి. సాధ్య సిద్ధ సుసిద్ధ. ఉపదేశం లేకుండా కానీ జపం చేస్తే సాధ్య మంత్రం, ఉపదేశం పొంది చేస్తే సిద్ధ మంత్రం, ఉపదేశం ఇచ్చిన గురువు గొప్పవాడైతే సుసిద్ధ మంత్రం అంటారు ఇక్కడ అన్నాడు ఇక్కడ. కనుక ఉపదేశం పొందకుండా చేసే సాధ్య మంత్రం కంటే కోటి రెట్లు గొప్పది సిద్ధమంత్రం. అంటే గురువు ద్వారా ఉపదేశం పొందితే కోటి రెట్లు ఫలిస్తుంది. ఆ గురువు సిద్ధపురుషుడైతే ఇంకా ఎక్కువ ఫలితం లభిస్తుంది నాయన. ఎందుకంటే వాడు ఎనర్గైజ్ చేసి ఇచ్చేసాడు నీకు. గురువు ఇన్నాళ్ళు ఉపాసించిన తపశ్శక్తి అతడు ఉపదేశించిన మంత్రంతో పాటు శిష్యుల్లో ప్రవేశిస్తుంది కనుక దానికి అంత శక్తి ఉంటుంది. అందుకే మంత్రాన్ని ఎప్పుడు తేలిగ్గా చూడకు. ఉపదేశం లేకుండా చెయ్యదగ్గ మంత్రములు కొన్ని నామమంత్రములు, ఒక వాసుదేవ నారాయణ శివ, ఈ మంత్రములు ఉపదేశం లేకపోయినా చేసుకోవచ్చు. కానీ ఉపదేశం పొంది చేస్తూ కోటి రెట్లు ఫలితం. ఇది తెలుసుకుని గురువుని ఆశ్రయించి సాధన చేస్తే సిద్ధి పొందుతావు అని చెప్తూ, ఒకప్పుడు కాశీక్షేత్రంలో కాశీరాజు పాలిస్తున్న కాలంలో దూర్వాస మహర్షి క్షేత్రానికి వచ్చాడు. మహాత్ములు తిరుగుతూ ఉంటారండి క్షేత్రాల్లో, ఎందుకంటే క్షేత్రాన్ని పవిత్రం చేయడానికి అనేకులను అనుగ్రహించడానికి అలా వస్తూ ఉండగా మహాత్ములు రాగానే ఆ దేశాన్ని పాలించే పాలకులు వెళ్ళి గౌరవించాలి, లేకపోతే దేశాన్ని గరిష్ఠం. అందులో కాశీ లాంటి వాడిని పాలించేవాడికి నిరంతరం బిజీవే, ఎందుకంటే మహాత్ములు వస్తూనే ఉంటారు, వాళ్ళు గౌరవించాలి మరి తప్పదు. ఇక్కడ దూర్వాస మహర్షి రాగానే కాశీరాజు వెళ్ళి ఆయన పిలిచి చక్కగా ఆశ్రయం ఏర్పాటు చేశాడు. రోజు పరిచర్య చేసేవాడు ఆ మహానుభావుడు. ఆ పరిచర్యకు కూడా కుటుంబం మొత్తం వెళ్ళేదండి, అంతేగాని పని వాళ్ళని పంపించి పనులు చేయించేసి పై పైన చూడడం, వాళ్ళు సేవ చేయడం గొప్ప పుణ్యం. అలా సేవలు చేస్తూ ఉండగా చిట్ట చివరికి ఆయన క్షేత్రంలో కొన్ని నెలలున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నప్పుడు అందరికీ అనుగ్రహిస్తూ చిన్నపిల్లని దగ్గరికి పిలిచాడు, వాళ్ళ అమ్మాయిని, కాశీరాజు కూతుర్ని. పిలిచి, ఏమ్మా నీకేం కావాలి అన్నది. మీలాంటి గురువులకు సేవ చేశారు చాలండి, మీ అనుగ్రహం ఉంది, అది ఇంకో గొప్పదండి. గురువుకే చాయిస్ విడిచిపెడితే అది గొప్పది. అడగడం తప్పు కాదు, అడగాలి, అడగంది అమ్మాయినే పెట్టదు. గురువు దగ్గరికి వెళ్ళి కన్య ఎలా ఉంది, ఎందుకంటే పంచాక్షరి మంత్రానికి మాత్రం కన్యలు కూడా జపం చేయవచ్చు. ఎవరైనా మానవుడై పుట్టిన ఎవడైనా చేయించండి, వాడిని గురువు సంస్కరించుకుంటాడు. ఎలా సంస్కరిస్తాడో అలా సంస్కరించి ఇస్తాడు. వాడి వాడి పద్ధతులకు తగ్గట్టుగా, వర్ణాశ్రమాలకు తగ్గట్టుగా మంత్రాన్నిచ్చే పద్ధతులు ఉన్నాయి. అందుకు హిందూ మతం తరించడానికి కొందరి కోసమే కాదు, అందరి కోసం వారిని తరింపజేసే పద్ధతులు ఉన్నాయి. అవి తెలుసుకుని వారికి మనం ఇవ్వాలి. అందరికీ ఒక పద్ధతి కాదు, మళ్ళీ వారి వారి జీవన రీతి, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి వాళ్ళకి నియమాలు బోధించి ఇవ్వాలి. ఉపదేశం అయితే ఇది పద్ధతి. అందుకు స్వామి ఎవరైనా చెప్తున్నాడు మొత్తానికి కన్యను పిలిచి, ఆవిడ కన్య బాలిక, ఇంకా బాలిక దశలో ఉన్న ఆమెకు పిలిచి గంగాజలం తీసుకుని ప్రోక్షణ చేసి, ఇందాక చెప్పినాడు శుభంచాస్తు శోభనమస్తు అని దీవించి పంచాక్షరీ మంత్రాన్ని పద్ధతిగా ఉపదేశించాడు మహానుభావుడు ఎవరు, దూర్వాస మహర్షి. ఆయన ఉపదేశించిన వెంటనే ఆ పిల్ల అప్పటి నుంచి జపం చేస్తుంది. గురుభక్తి శివభక్తి ఈ రెండు ఉంటే ఇంకేం కావాలని బ్రతుక్కి అలా జపం చేస్తూ గురువు చెప్పిన పద్ధతిగా ఉన్నది. ఈ లోపల యుక్త వయస్సు వచ్చింది. ఆ సమయంలో యదువంశానికి చెందినటువంటి దాసార్హుడు, అప్పటికి యదువు పుట్టలేదండి, దాసార్హుడు అనేటువంటి వాడు, తర్వాత ఇప్పుడు యదువు పుట్టాడు, కానీ దాసార్హుడు అనేటువంటి ఒక రాజును పిలిచి యువకుడు ఆయనకిచ్చి వివాహం చేశారు అమ్మాయిని. వివాహమైంది ఆమె, అప్పటికి శివదీక్షలో ఉంది. పంచాక్షరికి కొంత దీక్షాకాలం పెట్టుకు చేస్తుంటారు. నిత్యం చేయడం అలగు చేయాలి, కానీ దీక్షాకాలంగా పెట్టుకున్నప్పుడు నియమాలు ఇంకా ఎక్కువ పాటించాలి. నిత్య జపంలో
సాధారణ నియమాలు. దీక్షాకాలంలో కొంచెం ఎక్కువ నియమాలు ఉంటాయి. ఆమె అప్పుడు దీక్షలో ఉంది, వివాహమైంది. వివాహానంతరం రాత్రి వేళ భర్త ఆమెను ముట్టుకోబోయాడు. ఆమెను నేను దీక్షాకాలం ఉన్నాను అని ఎప్పుడైతే కొద్ది కాలం గడువని చెప్పినదో అతడు అసలు రాజు, యువరాజు, యవ్వనంలో ఉన్నాడు, అధికారం చేతిలో ఉంది, సంపద చేతిలో ఉంది, యవ్వనం ఎలాగో ఉంది. ఆ మూడు ఉన్నంతసేపు పెద్దల మాట కూడా చెవులు పెట్టండి తెలుసుకోండి. ఇక్కడ అందులో వాడు ఏంటంటే వ్యసనాలకి వాటికి అయ్యి శరీరం అంతా చెడ్డ పనుల వల్ల కలుషితం అయిపోయింది. అది ఎలా కలుషితం అంటే బయటకు తెలియదండి, సూక్ష్మదేహం పాడవుతుంది చెడ్డ పనుల వల్ల, నియమరహితంగా జీవించడం వల్ల. ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాదా అని వెళ్ళి చెయ్యిపోయిపోయాడు. ఆమె శరీరం వేడిగా తగిలిందిట. అతడు ఒక్కసారి చూసి ఏమిటిది అని చెప్పి, ఏమిటి ఇంత వేడిగా ఉన్నదంటే నాకేం తెలియదు, నేను జ్వరం వచ్చిందా కాదు, నేను తృప్తిగా ఉన్నా, తేజస్సుతున్నా. ఏమిటిది అంటే బహుశా నా గురువు ఇచ్చిన మంత్రం యొక్క తేజస్సు నా శరీరంలో వ్యాపించిందేమో అన్నది. ఎందుకంటే నిరంతర జపం చేస్తూ ఉంటే మంత్రశక్తి ప్రతి అణువులో ప్రవేశించి శరీరంలో ఒక మార్పు తెస్తుందండి. దీన్ని వర్చస్సు అంటాం, దేవతా సన్నిధి అంటాం. అందుకే సామాన్యుల శరీరాలు మాంసమయాలు, సిద్ధుల శరీరాలు మంత్రమయాలు. వాళ్ళు ప్రత్యణువు మంత్రంతో, ఎందుకంటే ఊపిరి మంత్రమైపోతుంది కనుక ఆ తేజస్సు ఆ విధంగా వ్యాపిస్తుంది. ఇవి అంత సాధన చేసింది ఆ తల్లి. అప్పుడు ఈ మహాత్ముడు ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. ఆ పాదాల మీద పడదామన్నంత పని చేశాడు, ఆవిడ ఆపింది. అంతే, నాకు ఆ మంత్రం ఉపదేశం కావాలి, ఉపదేశిస్తావా అంటే భర్తకి భార్య ఉపదేశం చేయకూడదు, మంత్రోపదేశం పద్ధతిగా పొందాలి. అంటే నిజానికి చెప్పాలంటే ఈవిడే గురువు, కానీ అలాగని చెప్పి మంత్రోపదేశం చేయరాదు ఈవిడ, మంత్రం ఉన్నా. అందుకు గురువు దగ్గర తీసుకోవాలి. ఎవరు గురువు, మీ వంశానికి ఎవరు గురువు అని అడిగింది. కులగురువు గర్గ మహర్షి మా గురువు అన్నాడు. ఇక్కడ గర్గుడు అంటే ఎవరంటే పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఆడపల్లి వారి వైపు గురువు అండి ఆయన, పురోహితుడు అప్పటివాడు. ఆయన దివ్యమైనటువంటి ఈ వంశానికి కుల పురోహితుడు. ఆయన దగ్గరికి వెళదాం అన్నారు. ఎప్పుడు వెళ్దాం, రేపు పొద్దున్న లేచి ఫ్రెష్గా స్నానం చేద్దాం. కాదు, ఇప్పుడే వెళదాం. అంత నిష్ట ఉండాలండి శ్రద్ధకి. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, వచ్చే ఏడాది అంతసేపు జపం చేద్దాం. అంతవరకు ఎంత ధైర్యమో పాపం వారికి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో వాయిదాలు ఉండకూడదు. వెంటనే ఇప్పుడే బయలుదేరదాం అన్నారు ఇద్దరు. బయలుదేరిపోయి రాత్రికి రాత్రి ఏంటి పెళ్ళైపో, ఇంకా పచ్చ బట్టలతో అలాగే వచ్చేసారు ఏమిటి అన్నాడు ఆయన. ఏం లేదండి, ఈవిడ నాకు ఒక విధంగా గురువు, ఈవిడ ద్వారా నేను గ్రహించాను కనుక నాకు పంచాక్షరి మంత్రం ఇవ్వాలి. నేను ఎన్ని పాప పనులు చేస్తూ యవ్వనం వ్యర్థం చేసుకుంటూ పెద్దల మాట చెవిని పడక కూడని పనులు చేయడం వల్ల నా సంస్కారాలు పాడైపోయాయి. నేను తరించాలి, గురువు దగ్గర ఒప్పేసుకోవాలండి, తన తాలూకా అన్ని దోషాలు ఒప్పుకోవాలి. డాక్టర్ దగ్గర ఎలాగైతే వ్యవహారాలు చెప్తే శరీరం మెడిసిన్ ఇస్తాడు, గురువు దగ్గర కూడా అలాగే ఉండాలి. దాపరికం గురువు దగ్గర కూడదు, గురువు దగ్గర, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర ప్రమాదం తెలుసుకోండి. దాస్తే చెప్తారా లేదా? అప్పుడు అన్నీ వీడిని ఎలా సంస్కరించాలో ఆయన చూసుకుంటాడు. ఆ పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేయాలి ఇవన్నీ. సరే అయితే రేపు పొద్దున్న ఇస్తానన్నాడు. ఆయన వాయిదా వేయచ్చు, వీళ్ళు వాయిదా వేయదు. అంటే అర్ధరాత్రి ముహూర్తం చూసుకుంటూ ఇచ్చేస్తాడా? ఆ పొద్దున పడ్డది యమునా తీరం. ఆ యమునా తీరంలో కూర్చోబెట్టి ఆ పొద్దున పడి, నువ్వేం పుణ్యమో కానీ వాళ్ళు నీకు తారాబల చంద్రబలాలు అన్నీ బాగున్నాయి, యమునలో స్నానం చేసిరా అన్నాడు. దంపతియుక్తంగా స్నానం చేసి వచ్చాడు. వెంటనే చేసిందని గురువు రెండు పాదాలు పట్టుకుని తల పెట్టి ఏడ్చాడండి చాలా చెప్పు. అది కావాలి, ఆ ఏడుపు రావాలంటే ఎన్ని పుణ్యాలు ఉండాలి, అహంకారం కరగాలి. అప్పుడు గురువు ఆ చేతిని తలపై పెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి జలమధ్యంలో నిలబడి తపం జపం చేయన్నాడు. ఆయన జలమధ్యంలో నిలబడి జపం చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామని ప్రయత్నించాడు. ఆయన ఎవరిని ధ్యానం చేయమన్నాడు? శివపార్వతుల్ని. ఇలా ధ్యానం చేస్తున్నాడో లేదో ఆయనకు దృశ్యం కనబడిందిట. అది లోపల నుంచి అనేక కాకులు బయటకు వస్తున్నాయండి, తన శరీరం నుంచి కాకులు బయటకు వస్తూ రెక్కలు కాలిపోతూ యమునా నదిలో పడిపోతున్నాయి. దీనికేంటి, జపానికి వచ్చిన కాకులు కనబడ్డాయి ఏంటండి? సాధారణంగా సాధన మొదట్లో పనికి మాలవన్నీ వస్తూ ఉంటాయి, సాధన మానేయకండి. ఒక గురువు దగ్గర శిష్యుడు వెళ్ళి అడిగట్ట, జపం చేయడం దగ్గర నుంచే ప్రాబ్లంగా ఉందండి, అంతకుముంచి ఇన్ని చెడ్డ ఆలోచనలు, జపం చేస్తూ మాల తిప్పుతుంటే పనికి మాలిన ఆలోచనలు వస్తున్నాయని. అయితే జపం పనిచేస్తుంది అయ్యా అన్నాడు. ఎందుకంటే మురిక్కాలు ప్రవహిస్తున్నంతసేపు కంపు ఉంటుంది, కానీ క్లీన్ చేస్తున్నప్పుడు పైకి తీసినప్పుడు కంపు ఎక్కువ అవుతుంది. అందుకు నువ్వు జపం చేస్తున్నప్పుడు పనికి మాలిన వస్తున్నాయంటే నీ క్లెన్సింగ్ మొదలైంది అని అంటే. ఇది తెలుసుకోండి. ఇక్కడ పని పట్టుకుని చెడ్డ ఆలోచనలు తెచ్చుకోకండి, పరమేశ్వరుడు ఉంచే ప్రయత్నం చేయాలి. చెడ్డ ఆలోచనలు వస్తున్న తరిమి కొట్టి మళ్ళీ తెస్తూ ఉండాలి, అలా సాధన చేయాలి. పోతే ఎంత సాధన చేస్తున్నా కాలిపోతున్న కాకులు తన శరీరం నుంచి బయటకు వచ్చి పడిపోతున్నాయట. అలా చాలాసేపు తిప్పాడు జపమాల. స్నానం చేసి నది మధ్యలో మొల వరకు మొలబంటి లోతులో మునిగి జపం చేస్తున్న కాకులు కనబడుతున్నాయి. ఇంత పంచాక్షరి చేస్తున్న కాకులు కనబడ్డామంటే అది తగలబడిపోతున్న కాకులు, ఇది కనబడలేదే. వెంటనే ఇలాంటి వచ్చిన గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి.
అదే ఏమాత్రం ఇచ్చాడు ఏంటో గురువు, ఇది మంచిది కాదేమో, ఇలా డౌట్లు ఉండకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కనబడుతున్నాయి ఏమిటంటే అదృష్టవంతుడు ఉన్నాడు. ఇదేమిటంటే నువ్వు ఈ జన్మలో గత జన్మల్లో చేసిన పాప సంస్కారాలు చాలా ఉన్నాయి, పంచాక్షరి గురువు ద్వారా లోపలికి ప్రవేశించగానే నువ్వు జపం చేస్తుండేది ఆ తేజస్సులో ఉండి ఆ పాపాలను తగలబెడుతూ శుద్ధి చేస్తున్నది. ఆ తగలబడిపోతున్న పాపాలు ఇంకా నీలో నిలవలేక బయటకు పడిపోతున్నాయి, మంట తగలగానే బయటకు పరిగెత్తినట్టు పడిపోతున్నాయి. కానీ పంచాక్షరి చేస్తే శుద్ధుడు అయిపోతావు, పాపరహితుడు అయిపోతావు అని చెప్తూ, అయితే ఇంకా ఈ మంత్రమే నా గతి అని ధన్యులే వాళ్ళిద్దరూ జపం చేస్తున్నారు. అప్పుడు ఒకరోజు గురువు వచ్చి అన్నట్ట, దీనితో మీరు శుద్ధులయ్యారు కనుక మీ సత్వము శుద్ధమైంది. చాలా గొప్ప విశేషం అండి, ప్రాణశక్తి శుద్ధమైంది. ఇలాంటి ప్రాణశక్తి శుద్ధమైతే శుద్ధమైన ప్రాణశక్తి తర్వాత తరాల వరకు వెళ్తుంది, నీ తర్వాత తరాల్లో కూడా ఇలాంటి వాళ్ళు తరుగుతారు. అలా ప్యూరిఫై అయిపోతుంది మీ ప్రాణశక్తి, నువ్వు సిద్ధి పొందుతావు. నీ తర్వాత తరాల్లో క్రమంగా కొంతకాలానికి దాసార్హుని యొక్క తరంలో వసుదేవుడిని మహానుభావుడు పుడతాడు, ఆయన పుత్రుడిగా కృష్ణ పరమాత్మ సాక్షాన్నారాయణుడు అవతరిస్తాడు. అంటే కృష్ణుడు అంతటి వాడు అవతరించాలంటే అన్ని తరాలు జపం సాగాలండి తెలుసుకోండి అని ఉపమన్యు కృష్ణుడితో చెప్పి నవ్వు నవ్వాడు. ఇదంతా చెప్పి ఎంత చక్కగా నవ్వాడు మహానుభావుడు. ఆ కృష్ణుడివే నువ్వు నాయన, నీకు చెప్పేదే ఉంది, నీకు మంత్రం కావాలా, నువ్వే ఆయన స్వరూపం, నీకు ఆయనకి ఏం భేదం లేదు, నన్ను తరింపు చేయడానికి అలా కూర్చున్నావు అంతే. కృష్ణుడికి గురువు అయ్యేనన్నంత కీర్తి కూడా నాకు శివుడు ఇచ్చేశాడు చూసావా, శివభక్తుడికి ఇచ్చినాడు ఘనతిథి అని చెప్పగానే కృష్ణ పరమాత్మ ఇదంతా పొంది శివుని ఉద్దేశించి అద్భుతమైన తపస్సును ఆచరించి శివ సాక్షాత్కారం పొందితే శివుడు అన్నాడు, నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటయ్యా, నువ్వే నేను, నేను నువ్వు, నీకు నాకు భేదం లేదు అని అనుగ్రహించాడు ఆయన. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఆ శివాచార్యుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ కథంతా బ్రహ్మదేవుడి దగ్గరికి షట్కులముల మహర్షులు వెళ్ళి మాకు పరతత్వాన్ని చెప్పు అంటే, చెప్పమంటే చెప్పేది కాదు, ముందు సాధన చేయండి, నైమిషారణ్యానికి వెళ్ళి సత్రయాగం చేయండి, అక్కడ ఒక మహానుభావుడు వచ్చి మీకు కావాల్సినవి చెప్తాడని. ఎందుకు ముందు సత్కర్మ ఆచరించు అది చెప్పడం అంట. వెళ్ళి వాడు నైమిషారణ్యంలో యజ్ఞం చేశారు, అప్పుడు సాక్షాత్ వాయుదేవుడు వచ్చాడు, నన్ను బ్రహ్మ పంపాడు, మీకేం కావాలో అడగండి నేను చెప్తానన్నాడు. వాయువు శివుని అష్టమూర్తుల్లో ఒకడు, ఆయన చెప్పడం వీళ్ళు అడగడం ఆయన చెప్పడం, అలా చెప్పినది పాశుపత విజ్ఞానం. అందులో భాగంగానే వాయుదేవుడు చెప్తున్నాడు ఎవరితో, షట్కులముల మహర్షులతో, అంటే ఆరు సంప్రదాయాలకు చెందిన మహర్షులతో చెప్తున్నాడు. ఆ చెప్తూ ఉపమన్యువు కృష్ణుడికి ఇలా చెప్పాడని వాయుదేవుడు చెప్పాడండి, ఇప్పటి వరకు చెప్పినదంతా. చెప్పిన తర్వాత ఆ షట్కుల మహర్షితో బ్రహ్మ కూడా చెప్పాట, మీరు వెళ్ళండి, వాయుదేవుడు అన్నీ చెప్తాడు, ఆ చెప్పింది మీకు తృప్తి కలిగాక యజ్ఞం పూర్తి చేసేసి క్రమంగా భాగీరథి తీరానికి వెళ్ళండి వారాణసికి, అక్కడ ఏదైనా మీకు అద్భుతం కనబడితే నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఎంత లింక్ అండి. సరే అని ఈ షట్కుల మహర్షులు నైమిషారణ్యంలో సాధన చేశారు. అప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఇన్ని విషయాలు చెప్పాడు. నేను ఎన్నో చెప్పాను అనుకున్నారు, ఎంతో తగ్గించి చెప్పానో నాకు తెలుసు. ఆ చెప్పిన దాంట్లోనే ఉపమన్యువు కృష్ణ సంవాదం, పార్వతీ పరమేశ్వర సంవాదం, ఎన్ని వాయుదేవుడు షట్కులముల మహర్షికి పాశుపత విజ్ఞానాన్ని చక్కగా చెప్తూ, ఈ పాశుపత సిద్ధి కావాలి అంటే అర్ధనారీశ్వర స్వరూపాన్ని హృదయ పద్మంలో ధ్యానిస్తూ పంచాక్షరి జపం చేసి శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. ఇది నామాష్టక యోగం. ఈ ఎనిమిది నామాలు నిత్యం జపించుకుంటూ ఉంటే వాడు పాశుపత సిద్ధిని పొందుతాడు అని శివతత్వం అద్భుతంగా చెప్తాడు. నిన్నటి వరకు చెప్పిందంతా అదే. నేను ఆజ్ఞ, అనుగ్రహం, శివపార్వతుల విభూతి యోగం ఇవన్నీ కూడా వాయుదేవుడు చెప్పినవే, ఉపమన్యువు కృష్ణుడికి చెప్పాడని చెప్పాడు వాయుదేవుడు. ఇదంతా విన్నారు. నేను చెప్పాను కానీ ఇదంతా సత్యం అవునో కాదో నిర్ధారణ చేసుకోవద్దు అన్నట్టు వాయుదేవుడు. ఇంత చెప్పదా. వెంటనే వాళ్ళు ధ్యానం చేస్తే గగనమండలం నుంచి ఓంకారం వినబడి ఈ ఋషి వాయుదేవుడు చెప్పినంత పరమసత్యమే అని చెప్పారు. వీళ్ళు తృప్తి చెంది యజ్ఞం పూర్ణాహుతి చేసుకుని అక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేస్తూ కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ తీర్థాల్లో స్నానం చేసి దేవ ఋషి పితృతర్పణలు చేసుకుని క్రమంగా వారాణసి పట్టణానికి చేరుకుని ఆనంద పరవశులై విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి, అంటే గంగలో స్నానం చేసి విశ్వనాథునికి అభిషేకం చేసి అక్కడున్న దివ్యలింగంలో దర్శనం చేసి గంగాతీరంలో ధ్యానం చేస్తుంటే క్రమంగా వాళ్ళకు అద్భుత దృశ్యం కనబడింది. ఆ వాళ్ళకి నేల కనిపించట్లేదు, ఒక మహాజ్యోతిపుంజం కనబడుతుంది, కాంతిపుంజం, పంచక్రోశ విస్తీర్ణమైన మహాజ్యోతిపుంజం కనబడుతుంటే అనేక మంది పాశుపత యోగులు, అంటే భస్మరుద్రాక్షలు ధరించిన యోగులు దివ్య సూక్ష్మ దేహాలతో అందులో ఐక్యమైపోతున్నారు ఒక్కొక్కరు. వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏమిటదా అని. మొత్తానికి అలా కొంతసేపు దృశ్యం కనబడి అంతర్ధానం అయిపోయింది.
మరి వెళ్ళిపోలేదు, వీళ్ళకి కనబడలేదు, కొంతసేపే కనబడింది. అక్కడ ఉండేది అది, వీళ్ళు కొంతసేపు చూడగలిగారు. తర్వాత అది వీళ్ళకి కనబడలేదు. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ లోపల బ్రహ్మదేవుడు నారద తుంబుర్లతో చర్చ చేస్తున్నాడు. ఈ షట్కుల యోగులు రాగానే ద్వారపాలకులు ఆపేశారు. బ్రహ్మగారు అనుమతి లేనిది లోపలికి పంపం, ఆయన అడిగి వస్తాం, అడిగి రండి అని బిజీగా ఉన్నారు మీటింగ్లో. నారద తుంబుర్ల చర్చ పూర్తయిపోయింది. నారదులు వారు బయటకు వస్తున్నారు. వాళ్ళని పలకరించాడు, మీరా ఎప్పుడు వచ్చారండి, మా లోపలికి పర్మిషన్ రావట్లేదయ్యా, ఇప్పుడు బ్రహ్మగారు కొంచెం ఖాళీ అయ్యారులే వెళ్ళొచ్చు. వెంటనే ద్వారపాలకు లోపలికి వెళ్ళి బ్రహ్మకి చెప్తే మహాత్ములయ్యా వాళ్ళని ఆపకూడదు రమ్మని అన్నాడు. వాళ్ళు రాగానే ఏం కనబడింది ఏమిటి అన్నాడు. అంటే వాయుదేవుడు ఇలా కనబడ్డాడు, మీకు చెప్పారని మీరు సంతోషించాను, వాయుదేవుడు వచ్చి ఇప్పుడు నాకు చెప్పేశాడు. తర్వాత ఏం కనబడిందో చెప్పండి. వారణాసికి వెళ్ళిన అది అక్కడ ఏం కనబడిందో చెప్పండి. అక్కడ ఒక దివ్య జ్యోతిలో అందరూ లీనమైన కనబడింది అంటే అది అసలైన కాశీ, అది జ్యోతిస్వరూపం, అది దర్శనమయ్యింది అంటే వాడు ముక్తికి అర్హుడని అర్థం. మీరు వాయువు చెప్పినవన్నీ శ్రద్ధగా విని విశ్వసించి సాధన చేసి యజ్ఞం సఫలం చేసుకుని వచ్చిన కారణంగా ఆ పంచాక్షరి మంత్రసిద్ధికి ఫలితంగా పంచక్రోశ విస్తీర్ణమైన విశ్వనాథ జ్యోతిర్లింగం మీకు దర్శనమిచ్చింది. అది అభిముక్తం, అది మోక్షస్థితి. మీరు దాన్ని త్వరలో పొందుతారు. ఇక్కడి నుంచి మేరుపర్వత ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించి మరికొంతకాలం సాధన చేసుకోండి, మీరు ఆ స్థితిని పొందుతారు అని చెప్తే వాళ్ళందరూ వచ్చి ఆ విధంగా సాధన చేసి తరించారు. ఇది వాయవీయ సంహిత, శివపురాణంలో 7వది చివరిది. ఇటువంటి పంచాక్షరి మహిమతో కాశీక్షేత్ర స్మరణతో శివమహాపురాణం పరిపూర్ణం మనం చేసుకుందాం.